फ्रेंड्स वेलकम टू रायन क्रिएटिव वर्क्स। सो ई रोजैते नेनु ओक कोत्त प्राजेक्ट तो मी मुंदुकैते वच्चानु। सो अदि इदे अन्नमाट हैंड ऑपरेटिंग ड्रिल मिशन अन्नमाट। सो मनकु इटुवंटि एटुवंटि पवर अवसरं उंडदु। सो मनं चेतुलतोटे देनिकैना अंटे चक्कलकु गानी मामूलुगा वेटिकैना गानी होल्स अनेदि पेट्टोच्चु अन्नमाट। सो इदि एला चेसानु, इदि एला पनि चेस्तुंदो ई रोजु चूपिस्तानु, ओकसारि चूडंडि। ओकेना, लेट्स गो टु वीडियो। ओके फ्रेंड्स, మొదటగా హ్యాండ్ డ్రిల్ మిషన్ చేయడానికి మెయిన్ గా మనకు చౌక్ అనేది కావాలి। సో దీని పేరు చౌక్। ఇది మామూలుగా మనకు హార్డ్‌వేర్ షాపులలో దొరుకుతుంది, ఇది మెయిన్ ఐటమ్ అన్నట్టు। సో దీని కింద ఇంకొక బోల్ట్ ఫిట్టింగ్ అనేది ఇస్తారన్నమాట। ఇది మెషిన్ కి మనం అటాచ్ చేయడానికి ఉపయోగపడుతుంది। సో మొదటగా అయితే దీని చౌక్ అనేది ఎక్కిస్తున్నాను, తర్వాత ఒక డ్రిల్ బిట్ అనేది దీనికి ఎక్కిస్తున్నాను। సో దీని ఎక్కిచిన తర్వాత దీనిని డ్రిల్ బిట్ తోటి టైట్ చేస్తున్నాను అన్నమాట। డ్రిల్ రేంజ్ అని ఉంటుంది, సో దీని తోటి టైట్ చేస్తున్నాను। సో ఫుల్ టైట్ చేసిన తర్వాత सो मन को मेन 3x4 क्याप अनेवाली। सो 3x4 क्याप की दी फिटन। सो दीन कोसम मोदी 3x4 क्याप की पैन चोल पेटाली। सो दाने कोसम मोदी सर्किल रौंड। सो इला हॉल अनेकन क्या इला हॉल पेटेन तरह यह बोल्टने दीचाली। सो फुल टाइट एक्कीन ఎక్కిచిన తర్వాత ఇది ఇలా బయటికి వెళ్తుంది। వెళ్ళిన తర్వాత దీన్ని ఆ చౌక్కి అటాచ్ చేయాలి। ఈ థ్రెడ్డింగ్స్ ని దీనికి ఎక్కిచాలన్నమాట। ఇలా ఫుల్ టైట్ చేసిన తర్వాత మనకి ఇది రెడీ అయిపోయింది। దీని తర్వాత దీనికి మనం 3x4 పైప్ ని ఒక 20 ఇంచెస్ తోటి కట్ చేసుకోవాలి। దీనికి ఎక్కిచాలన్నమాట। మొదటగా మన ఈ క్యాప్ కి ఎక్కిచాలి। ఓకే, ఇలా ఎక్కిచేసుకున్న తర్వాత మనకు మెయిన్ గా ఇంకొకటి 3x4 పైప్ కేకిటం కోసం మనకు 6203 బేరింగ్ అనేది యూస్ అవుతుంది। దీని కోసం 6203 బేరింగ్ అనేది తీసుకోవాలి। సో ఇది మామూలుగా మనకు ఆటోమొబైల్స్ లో దొరుకుతుంది। సో తర్వాత దీనికి మనం మొదటగా ఒక వుడ్ పీస్ అనేది దీనికి అటాచ్ చేయాలన్నమాట। సో హోల్ చేసి పెట్టడానికి మనం దీన్ని పట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది। సో ఇలా రౌండ్ గా స్ట్రెయిట్ గా ఉన్నటువంటి ఒక వుడ్ పీస్ అనేది తీసుకొని దానిపైన ఈ బేరింగ్ పట్టం కోసం కొంచెం కట్ చేసుకోవాలి। తర్వాత దీన్ని ఈ వుడ్ పీస్ అనేది ఈ బేరింగ్ కి ఎక్కిచాలి। సో ఫుల్ టైట్ గా ఎక్కాలి, కొంచెం కొ లూజ్ ఉన్నా ఇది షేక్ అవుతుంది। సో తర్వాత ఈ 3x4 పైప్ లో ఈ వుడ్ పీస్ అనేది పెట్టాలి। మొత్తం కూడా ఫుల్ గా టైట్ అనే చేయాలి, కొంచెం కూడా లూజ్ ఉండొద్దు। सो मैं చూసుకున్నట్లయితే ఈ విధంగా ఫుల్ టైట్ చేసి పెట్టాలి। సో మనకు రెడీ అయిపోయింది। సో ఈ బేరింగ్ కి మనం 1/2 క్యాప్ అనేది ఎక్కించాలి, ఇది పట్టుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది హోల్డింగ్ కి। సో ఇది రెడీ అయిపోయింది। దీని తర్వాత 2 ఫీట్స్ తోటి 3x4 పైప్ అనేది ఒకటి తీసుకోవాలి, ఎల్బోల్ రెండు, అలాగే ఒక రెండు పీసెస్ పివిసి పైపులు తీసుకోవాలి, ఒక థర్డ్ తీసుకోవాలి। తర్వాత వీటిని 3x4 పైప్ కి రెండు వైపులా కూడా ఎల్బోల్ ఎక్కించాలి। తర్వాత వీటికి రెండు పక్కల కూడా ఈ పైప్ ముక్కలు ఉన్నాయి చూసారా చిన్నవి, అవి రెండు కూడా అటు ఇటు కూడా అటాచ్ చేయాలి। సో వీటికి పైన కొన్ని రెండు హోల్స్ అనేది పెట్టాను। సో మనకు తాడు అనేది కట్టడానికి ఇది ఉపయోగపడుతుంది। సో మీరు దీంట్లో చూపించినట్టు తాడు అనేది ఈ హోల్లో ఎక్కిస్తున్నాను అన్నమాట। సో ఇలా బయటికి ఎక్కించిన తర్వాత దీన్ని ముడేయాలి, ముడేసి దీన్ని మళ్ళీ ఎనికి గుంజాలి। సో ఇలా టైట్ అయిపోతుంది। సో యాస్టీజ్గా ఇటు వైపు కూడా అలాగే కొంచెం లూజ్ చేసుకొని ఇటు పక్క కూడా ఇంకొక ముడి అనేది వేయాలి। సో ఫైనల్ గా అయితే మనకు అనేది ఇలా అనేది వస్తుందన్నమాట। ఫైనల్ గా ఇలా మనం కొంచెం టైట్ ఉంటే చాలు, మరీ ఎక్కువ అవసరం లేదు। తర్వాత మనకు దీన్ని కొంచెం రఫ్ అనే చేయాలి ఎండి పేపర్ తోటి, ఎందుకంటే తాడు మనం ముడేసినప్పుడు జారిపోకుండా ఉంటుంది। సో ఇప్పుడే టెస్టింగ్ కోసం ఒక డ్రిల్ బిట్ అనేది ఎక్కిస్తున్నాను। దీన్ని ఫుల్ టైట్ చేసేసిన తర్వాత మనకి ఇప్పుడే రెడీ అయిపోయింది। ఇప్పుడు ఒకసారి చూద్దాం। సో నేనైతే ఒక వుడ్ పీస్ అనేది తీసుకుంటున్నాను, దీనికి ఎటువంటి హోల్స్ అనేది లేదు, ఇప్పుడే పెడుతున్నాను। సో మొదటగా అయితే దీన్ని ఇలా చూపించినట్టు దీన్ని ఎక్కించాలన్నమాట, ఇలా టైట్ చేసుకొని ఎక్కేసుకుంటే మనకు తిరగడానికి మూవ్ అవడానికి చాలా సింపుల్ గా ఉంటుంది। ఓకే, ఇప్పుడు ఒకసారి ట్రై చేసి చూద్దాం దీనికి హోల్ పడుతుందో లేదో। ఈ వుడ్ పీస్ అనేది కొంచెం మందం ఉండటం వల్ల దీనికి హోల్ పట్టడానికి కొంచెం టైం అనేది పడుతుంది। సో అందుకే దీన్ని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను।
సో ఫైనల్గా అయితే ఈ వుడ్ పీస్కి అనేది ఒక హోల్ అనేది పడింది, చూడవచ్చు మీరు పర్ఫెక్ట్గా పడింది. సో మనకు డ్రిల్ మిషన్తో అయితే ఎలా హోల్ పడుతుందో అలా పడేసింది అనమాట. ఇక్కడ ఒక సిమెంట్ షీట్ కూడా ఉంది, సిమెంట్ షీటు, సో సిమెంట్ రేక్ అనమాట. సో దీనికి కూడా హోల్ పడుతుందో ఒకసారి చెక్ చేస్తాను చూడండి. వావ్, ఫైనల్గా అయితే దీనికి కూడా హోల్ అనేది పడింది. సో మీరు చూడవచ్చు ఇక్కడ ఇంకొక చెక్క ముక్క అయితే ఉంది, సో దీనికి కూడా హోల్ అనేది పెడుతున్నాను. సో చూడండి, సో ఫైనల్గా అయితే దీనికి కూడా హోల్ అనేది పడింది. ఇలా మనం హ్యాండ్ దాంతో ఒక పెద్ద ఒక మందంగా చెక్కకు కూడా హోల్ అనేది పెట్టచ్చు అనమాట సింపుల్గా. సో దీనికి ఎటువంటి పవర్ కూడా అవసరం ఉండదు, అంటే మన మ్యాన్ పవర్ ఒకటే కావాలి, హ్యాండ్ పవర్ అదొకటి సరిపోతుంది. ఓకే, చూసారుగా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అంతా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటివి ఇంట్రెస్ట్ వీడియోస్ మీకు నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్, దిస్ రణదేవ్, బాయ్.